అందరికీ నమస్కారం అండి। వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎంఆర్ ముళ్ళపూడి। ఈ వీడియోలో మనం గృహ నిర్మాణానికి కావాల్సిన సైట్ ఎక్కడ కొనుక్కోవాలి, ఎలాంటిది కొనుక్కోవాలి, దాని పర్మిషన్లు ఏంటి అనే దానికి సంబంధించిన విషయాలన్నీ మాట్లాడుకుందాం। ఈ వీడియో నేను చేయడానికి నాకున్న అర్హత ఏంటంటే, నేను R&B డిపార్ట్మెంట్లో 38 years చేసినట్టుగా మీకు తెలుసు। అందులో డెప్యుటేషన్ ద్వారా అందులో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్లో ఒక 7 years పనిచేశాను। సో ఆ 7 yearsలో నా డ్యూటీలో భాగంగా ఈ టౌన్ ప్లానింగ్ రూల్స్ అన్నీ కూడా స్టడీ చేయటం, ఈ అపార్ట్మెంట్లు చెక్ చేయటం, అందులో ఎటువంటి రూల్స్ ఉన్నాయి, ఎటువంటి ఈ సెట్ బ్యాక్స్, ఈ టెక్నికల్ టర్మ్స్, ఇవన్నీ కూడా పూర్తి అవగాహనతో నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది। ముఖ్యంగా మనకి ఇల్లు కట్టుకోవడానికి అంటే 600 గజాల స్థలం ఏరియా దాటితే కనుక మనకి అపార్ట్మెంట్కి పర్మిషన్ వస్తుంది। సో అపార్ట్మెంట్ కట్టుకునే వాళ్ళు ఎలాగో ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళ్తారు కాబట్టి సో వాళ్ళకంతా పద్ధతిలో జరుగుతుంది। అయితే ఈ కింద ఈ చిన్న ఇళ్ళు కట్టుకునే వాళ్ళకి నాలెడ్జ్ లేదు, సో ఎవరిని అడగాలో తెలియదు, ఎటువంటి స్థలం కొనాలో తెలియదు, కాబట్టి దయచేసి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి। చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషను। ఇప్పుడు మనకి 60 గజాలు స్థలం లోపల మనం 2 ఫ్లోర్లు వేసుకోవచ్చు। అయితే మనకి ఏంటంటే పార్కింగ్ అనేది ఒక ప్రాబ్లం అవుతుంది। ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ 120 గజాల వరకు స్థలంలో మనకి పార్కింగ్ ఇవ్వట్లేదు, కావాలంటే మనమే పార్కింగ్ వదులుకోవాలి। 2 ఫ్లోర్లు ఇస్తున్నారు కాబట్టి ఒక ఫ్లోర్ పార్కింగ్, ఒక ఫ్లోరు వేసుకోవచ్చు। లేదు, 120 గజాల స్థలం వరకు 3 ఫ్లోర్లు పర్మిషన్ ఇస్తారు కాబట్టి ఒక ఫ్లోర్ పార్కింగ్ పెట్టుకుని 2 ఫ్లోర్లు వేసుకోవచ్చు। ఇకపోతే మనం అఫీషియల్గా పార్కింగ్ ఎలా చేస్తారు, ఎక్కడ 120 నుంచి 240 గజాల వరకు ఏంటంటే ఈ మధ్యలో ఉన్న స్థలానికి గవర్నమెంటే ఒక పార్కింగ్ ఫ్లోర్ ఎలా చేస్తుంది। ఈ పార్కింగ్ ఫ్లోర్ కాకుండా ఇంకా 3 ఫ్లోర్లు వేసుకోవచ్చు। సో అంటే 3 ఫ్లోర్లు వేసుకుని మనం లిఫ్ట్ పెట్టుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది। మీకు ఈరోజు నా పల్లెటూరులో అన్ని ఇరుకు రోడ్లు అయినాయి, దాన్ని మళ్ళీ సిమెంట్ రోడ్లు వేశారు। సిమెంట్ రోడ్లు ఎడ్జీలు చాలా డౌన్లో ఉంటున్నాయి, ఒక కారు ఎడ్జి దిగే పరిస్థితి లేదు, కారు ఆగిందంటే ఇంకో కారు క్రాస్ అయ్యే పరిస్థితి లేదు। సో అందువల్ల ఏంటంటే మనకి పార్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్। ఇప్పుడు ఈ రోజున మనం కట్టుకునే ఇల్లు అనదర్ 30-50 years మనకి ఉండాలి కాబట్టి రాను రాను పార్కింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతాయి। కాబట్టి ఇప్పుడు కట్టుకునే వాళ్ళందరూ కూడా దయచేసి ఈ రేంజ్లో స్థలం సెలెక్ట్ చేసుకోండి। అంటే 200 గజాలు కనీసం ఉండేటట్టుగా చూసుకుంటే ఏమవుతుందంటే మనకి ఈ మోడల్లో ఈ పార్కింగ్ ఫ్లోరు ప్లస్ 3 ఫ్లోర్లు కట్టుకోవచ్చు। ఇకపోతే రెండోది, మనకి ఎటువంటి చోట్ల మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే కొన్ని ఇప్పుడు ఈ రైల్వే లైన్కి దగ్గరలోను, రివర్లో ఉంది, కొంతమంది రివర్లో కొనేస్తున్నారు, రివర్ బెడ్లో కూడా కొనేస్తున్నారు। ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీకు తెలుసు కదా, ఇప్పుడు విజయవాడ కృష్ణా నది కరకట్ట లోపల బోల్డైన బిల్డింగ్లు ఉన్నాయి, గవర్నమెంట్ పడగొట్టేయాలంటుంది, ఇవన్నీ గొడవ జరుగుతుంది కదా, అవన్నీ ఈ కేటగిరీలోకి వస్తాయన్నమాట। ఈ రివర్కి గట్టు లోపల అసలు కట్టేయకూడదు, గట్టు దాటే కూడా మనకి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి। గట్టు దాటిన తర్వాత కూడా 100 మీటర్ల వరకు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మీద రిస్ట్రిక్షన్స్ ఉన్నాయట। సో అందువల్ల ఏంటంటే మనం ఇవన్నీ చాలా జాగ్రత్తగా స్టడీ చేసుకుని ఎక్స్పర్ట్ సలహా తీసుకుని కొనుక్కోవాలి, ఏది రైల్వే లైన్ దగ్గరను, రివర్ దగ్గర, కెనాల్ దగ్గర కొనుక్కునేటప్పుడు। అదేవిధంగా మనకి చూడండి, ఇక్కడ ఎయిర్పోర్టు, డిఫెన్స్, అక్కడ కూడా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి। అంటే ఎయిర్పోర్ట్ దగ్గరికి మనకి ఆ ఫన్నెల్ అని ఉంటుంది, ఆ లోపల ఉండాలి। సో అంత డీటెయిల్గా మనం ఈ వీడియోలో మాట్లాడుకోలేం, కానీ మీకు ఆ దగ్గరలో కొనుక్కునేటప్పుడు మాత్రం ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకోవాలి, ఏది రైల్వే లైన్ దగ్గర, రివర్ దగ్గర, కెనాల్ దగ్గర, ఎయిర్పోర్టు, డిఫెన్స్, అలాగే టవర్ లైన్స్ దగ్గర, ఇలాగ మనకి కొనేటప్పుడు ఏంటంటే ఎక్స్పర్ట్ సలహా తీసుకుని ఆ జోలికి పో, రేటు తక్కువ వచ్చినా కూడా అక్కడికి వెళ్ళకూడదు మనం। రెండోది, లేఅవుట్ అప్రూవ్ అయ్యి ఉండాలి। అప్రూవ్డ్ లేఅవుట్లో కొనుక్కుంటే మనకి ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్ పోతాయి, డైరెక్ట్గా మనం ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ వస్తుంది, ఇల్లు కట్టుకోవచ్చు। అప్రూవ్డ్ లేఅవుట్ కాకపోతే దానికి రకరకాల సమస్యలు వస్తాయి। రెండోది, టైటిల్ వెరిఫికేషన్ ఎలాగ చేసుకోవాలి, టైటిల్ వెరిఫికేషన్ మీకు తెలుసు। ఇకపోతే ఈ ఆస్పెక్ట్, ఈ ఆస్పెక్ట్ ఈ రెండు మీరు జాగ్రత్తలు తీసుకుంటే కనుక మీకు చక్కటి ఇల్లు కట్టుకొని అందులో హ్యాపీగా ఉండొచ్చు అన్నమాట, ప్రాబ్లమ్స్ లేకుండా। సో ఇది కాకుండా ఇప్పుడు మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే, దీని ముందు చేసిన వీడియోకి కన్స్ట్రక్షన్లో ఎలా ఉండాలి, దానిలో ఉండే సమస్యలు ఏంటి అనేది చెప్పాం కదా। సో దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది, ఈ హెల్ప్ లైన్ కాన్సెప్ట్కి మంచి ఎంకరేజ్మెంట్ ఉంది, అందరూ చాలామంది ఈ హెల్ప్ లైన్కి కాల్స్ చేస్తున్నారు, వాళ్ళకి ఫోన్లోనే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆన్సర్ చేయగలుగుతున్నాం। అందువలన దయచేసి మీ అందరినీ కోరేది ఏంటంటే, హెల్ప్ లైన్ ఉపయోగించుకోవడం ఒక ఎత్తు అయితే, మన రిటైర్డ్ ఆఫీసర్స్కి నా రిక్వెస్ట్, ఇప్పుడు మనకి ఈ హౌస్ కన్స్ట్రక్షన్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ అవసరాలు ఉంటాయి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అవసరాలు ఉంటాయి, టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అవసరాలు ఉంటాయి। సో అందువల్ల ఏంటంటే ఈ డిపార్ట్మెంట్లో ఆల్రెడీ రిటైర్డ్ ఆఫీసర్స్ చాలామంది ఉంటారు, చాలామందికి ఎంతో నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళు దయచేసి ఇటువంటి హెల్ప్ లైన్ ఏదైనా పెట్టి ఇలాగే సేవలు అందిస్తే చాలా పబ్లిక్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు। లేదంటే నా ద్వారా కూడా చేయొచ్చు, నాకు చాలామంది పరిచయాలు ఉన్నాయి, విజిలెన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నందువల్ల చాలామంది నాకు మంచి మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి, మంచి ఫ్రెండ్స్ ఉన్నారు। సో మీకు ఎటువంటి సమస్య వచ్చినా కూడా వాళ్ళని అడిగి నేను చెప్పొచ్చు, లేదంటే వాళ్ళు డైరెక్ట్గా చెప్పొచ్చు। అందువల్ల దయచేసి నేను రిటైర్డ్ ఆఫీసర్స్కి తర్వాత పబ్లిక్ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఈ కాన్సెప్ట్ ఉపయోగించుకుంటే మీకు పనులు చాలా తేలిగ్గా అవుతాయి. అవసరం వచ్చినప్పుడు సలహా ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఇన్ఫర్మేషన్ దాచుకునే అలవాటు మనం లేదు, ముందు తెలుసుకుని ఎక్కడో రాసుకుని అవసరం వచ్చినప్పుడు వాడుకోవడం అనే కాన్సెప్ట్ మనకు లేదు కాబట్టి మనకు అవసరం వచ్చినప్పుడు. రెండోది ఏంటంటే మీకు ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్లో రకరకాల మెటీరియల్స్ ఏంటి, ఏ సిమెంట్ మంచిది, ఏ స్టీల్ మంచిది, ఇంటీరియర్లో ఎన్నో రకరకాల డోర్స్, రకరకాల విండోర్స్ ఎన్నో వచ్చేసినాయి. సో అవన్నిటి గురించి మనం తెలుసుకోవడం అనేది అంత ఈజీ కాదు. సో అందువల్ల ఏంటంటే ఈ హెల్ప్లైన్ ఉపయోగించుకుని ఆల్రెడీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గర మీరు తెలుసుకోండి, తెలుసుకుని దాని మీద మీరు నిర్ణయం తీసుకుంటే మీకు బెనిఫిట్ అవుతుంది. రెండోది తెలంగాణకు వచ్చేటప్పటికి కొంచెం మార్పు ఉంది. తెలంగాణలో ఏంటంటే ఇది తెలంగాణలో ఇంకా కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన 2012 జీవోనే ఇంకా అమల్లో ఉన్నట్టుగా ఉంది. సో దాని ప్రకారం ఏంటంటే ఈ 240 గజాలు దాటితేనే ఈ స్టిల్ట్ ఫ్లోర్ ఇస్తున్నారు. మనకు ఆంధ్రప్రదేశ్లో 2017లో ఒక జీవో వచ్చింది, దాని ప్రకారం 120 నుంచి 240 కూడా ఈ స్టిల్ట్ ఫ్లోర్ ఇస్తున్నారు. ఆ చిన్న మార్పు ఉంది. సో అందువల్ల ఏంటంటే ఇంకా ఫర్దర్గా దీని మీద డీటెయిల్స్ ఏమన్నా మనకు కావాలంటే కనుక డెఫినెట్గా మీరు ఆ జీవో కాపీలు కావాలన్నా మీరు కామెంట్లో కనుక రిక్వెస్ట్ పెడితే మీకు వాట్సాప్లో జియో కాపీలు కూడా నేను పంపిస్తాను. సో అందువల్ల ఏంటంటే మీ అందరినీ నేను కోరుకునేది ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ జనంలోకి తీసుకెళ్ళండి, షేర్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. సో ఈ హెల్ప్లైన్ వాడుకోమని ఫైనల్గా మీ అందరూ రిక్వెస్ట్ చేస్తూ ఐఎమ్ క్లోజింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ నౌ.